ఒక సైకిల్ సర్కిల్ ఉందంటే తను ఏదైతే లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్ దానితోడు ఇదేదైతే ఈ మెడికల్ ఇష్యూ తనకి ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ సో ఆ టైంలో ఆమెకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో రాహుల్ రవీంద్ర చిన్నమయ్యి కూడా ఉన్నారు అని నేను వింటూ ఉంటాను ఓకే రైట్ 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 సో ఆమె దాని నుంచి బయటపడటానికి ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సో మీరు ఎంత అంటే మీ సపోర్ట్ కానీ తను పూర్తిగా ఇప్పుడు అనుకోవచ్చు గుడ్ డేస్ అండ్ ఆర్ బ్యాడ్ డేస్ సార్ పూర్తిగా అనేది అంటే ఆటో ఆటోమన్ ఒక్కసారి వచ్చిందంటే దానికి క్యూర్ అయితే లేదు కానీ ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం ఆ తర్వాత కంట్రోల్లో ఉంచడం అనేది ఉంటుంది అంటే ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి కరెక్ట్ రకరకాల ట్రిగర్స్ ఉంటాయి సార్ బట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అది ఒక కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు చెప్తున్నారు అంటే కోవిడ్ ఒక పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఒక సైలెంట్ పాండమిక్ ఇమ్యూన్ పాండమిక్ నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే సామే కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరికి వేరే వేరే టైప్ ఇమ్యూన్ కొందరికి చాలా సీరియస్ ఇమ్యూన్ కండిషన్స్ కొందరికి అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి సడన్గా జస్ట్ ఒక్క స్పాట్ లో జుట్టు మొత్తం పోయింది జస్ట్ స్టొక్క స్పాట్ లో సో రకరకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత అది పోటెంటట పట్టుకో వి గుడొచ్చే ఐటవేనా ఇట్లా వచ్చేస్తుందా అది జస్ట్ ఒక పార్టిక్యులర్ స్పాట్ లో అహ ఫ్రెండ్ ఆఫ్ మైనా రాలిపోతుందన్నమాట అది అవును అవును అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల అది అది జరగలేదు కానీ కోవిడ్ వల్ల ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అయింది ఇమ్యూన్ ట్రిగర్ అవ్వడం వల్ల అది జరిగింది సో రకరకాల ఆటోఇమ్యూ అంటే ఆటోఇమ్యూన్ ఇస్ నో సైలెంట్ పాండమిక్ సార్ అది అది దట్స్ ద ప్రాబ్లం శాంతి ఒక రకమైన చాలా కాంప్లికేటెడ్ నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడి కూడా చాలా కాంప్లికేటెడ్ సో షీస్ మచ్ బెటర్ నో షీస్ హెల్దీ నో అండ్ షీఈ్ సచ్ స్ట్రాంగ్ గర్ల్ సార్ అంటే ఎంత మానసికంగా ఎంత వీక్ కనిపించినా సరే ఏదైనా సరే షీ విల్ ఆల్వేస్ డూ చేయాల్సింది ఎప్పుడు చేసేస్తుంది ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది బెటర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడ తన వర్కౌట్స్ వదలకుండా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసింది సోష అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే లిటరలీ వీ వర్ కిడ్స్ మెన్ వీ మెట్ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ సార్ట్ ఆఫ్ గోన్ త్రూ హుడ్ టు గెదర్ అండ్ ఐ థింక్ ద వన్ థింగ్ దట్ ఇస్ నాట్ చేంజ్ ఇన్ లైఫ్ ఇస్ హర్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ అది నాకు కూడా కొంచెం ఉంటే బాగుండేది కానీ ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో అది మాత్రం నేను నేర్చుకోలేకపోయా అంటే నాకు నాకు నచ్చిన కొన్ని విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది బట్ ఆ సెల్ఫ్ కేర్ అనేది ఉంది కదా ఆ సెల్ఫ్ కేర్ విషయంలో నాకు పెద్ద డిసిప్లిన్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నానంటే చాలా డిసిప్లిన్గా గా రాస్తా ఇంకే డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక్కసారి కూర్చున్నానంటే అది ఫినిష్ అయ్యేదాకా అసలు అటు ఇటు కదలను అలాంటి విషయాల్లో నాకు నచ్చిన విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటది బట్ ఈ వర్కౌట్ అనేది అంటే కొందరు నచ్చి చేస్తారు కానీ నాకు అలాంటి విషయాల్లో అబ్బా ఆ అమ్మాయికి ఉన్న డిసిప్లిన్ అసలు వేరే లెవెల్ అది అయ్యో సో సో అయ్యా ఇష్యూ ఫైట్ కూడా తను చేస్తూ వచ్చేదా సార్ అసలు బా వర్క్అవుట్ గానీ అంటే ఎవరు ఏం చెప్పినా షూ స్ట్రాయింగ్ ఆల్టర్నేట్ థెరపీస్ అండ్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్ సో ఎవరు ఏం చెప్పినా సిన్సియర్గా కరెక్ట్ టైంకి ఏది తీసుకోవాలో ఏం ఎక్సర్సైజెస్ చేయాలో ఏం చేయాలో అంత చేస్తుంది సో ఐ థింక్ వన్ థింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వీ ఆల్వేస్ న్యూ వాచ్ దట్ షీ విల్ సమో గెట్ ఓవర్ ఇట్ షీ విల్ సమో బీట్ ఇట్ అనేది ఒకటి ఉండింది అది ఎంత వీక్ ఫీల్ అయినా ఎప్పుడైనా మరీ వీక్ ఫీల్ అయిందంటే మేమందరూ ఉన్నాంగా సో ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇంకో పక్క ఈ మెడికల్ ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి మోరల్గా సపోర్ట్ చేయాలి కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగదీసేటట్టు ఆమెను ఇంకా తగ్గి చేయాలి బాధ పెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేవి రావటం దాన్ని ఆమె ఎలా తట్టుకుంది నాకు అర్థం కాదు సార్ అది అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్ మనం కైండ్గా లేకపోయినా పర్లేదు అన్కైండ్గా ఉంటే చాలు కదా అది అంటే అది అంతే కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పవచ్చు కదా అని చెప్పేస్తారు అది మరి అదేదో సింపతి పొందడం కోసమే ఇదన్నీ పెడుతుంది పెడతాయి అని చెప్పేసి సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్కి అసలు ఏది పోస్ట్ చేయలేదు అసలు బయటికి రావట్లేదు తను తను ఏం డీల్ చేయాలో తన పాప ఒంటరిగా తనే డీల్ చేసింది కానీ ఫైనల్లీ ఆబ్వియస్లీ ఫైనలీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే తప్పదు అండ్ ఎక్కడో తన నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు దీన్ని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి అవును ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు నేట్ ఇట్స్ వెరీ సాడ్ ఇట్స్ ఐ ఆబ్వియస్లీ షీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ అర్ బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ అనేది ట్రోలింగ్ ఈజ్ ఓకే సార్ లైక్ సమ్టైమ్స్ వెన్ ఐ గెట్ ట్రోల్డ్ ఐ హ్యావ్ ఫండ్ ఐ మీన్ ఇట్స్ ఇట్ యూ లాఫ్ ఎట్ ఇట్ ట్ ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు అది జస్ట్ బికమ్స్ పర్సనల్ అటాక్స్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనిబడి ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎని బడి అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హెర్ట్స్ మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు నా మీద మీకు ఇంత హీట్ ఎందుకు అనేది దాన్ని దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్ వాట్ డిడ్ ఐ డూ టు యూ వై ఆర్ యూ బీయింగ్ సో క్రూవెల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫార్ పీపుల్ టు గెట్ ఓవర్ బట్ ఇట్స్ ఓకే ఐ మీన్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ ఐ గెస్ అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్స్ రైటర్స్ డైరెక్టర్స్ ఆల్ ఆఫ్ అస్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా పక్కన పెడితే వి ఆర్ వెరీ బ్లెస్డ్ దాట్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వీ లవ్ వి ఆర్ వెరీ బ్లెస్డ్ దాట్ మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మేము మాకు నచ్చిన పని అది ప్రేమతో చేస్తున్నాం సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే చూసుకుందాం అనిపిస్తుంది సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్ బట్ విఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే సో వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్ సక్సెస్ ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ నచ్చిన పని చేస్తున్నాం అవును సో సో అది అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్న్ అయినా చేయటం చాలా మళ్ళీ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ యా గుర్తు చేసుకున్నారా ఆ రోజులు గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది యా దట్ అయితే ఫెల్ట్ లైక్ ఫుల్ సర్కిల్ బట్ అంటే టెన్ ఇయర్స్ గా అసలు మాట్లాడుకోలేదు టెన్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం అంటే వేరేలా ఉండేది రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు సో బట్ ఐ ఐ థింక్ ఫర్ మీ ద మోస్ట్ ద బిగెస్ టేక్ అవే వాజ్ దట్ టెన్ ఇయర్స్ తర్వాత తన తనతో మా యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా అది చూసి బా అసలు ఆ శామ్ కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అనిపించింది దట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్ లైక్ వావ్ షీస్ ఐ మీన్ ఆ పెర్ఫార్మర్ కి పర్ఫార్మర్ కి సంబంధమే లేదు అనిపించింది సో ఐ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ టైమ్ సో మీకు ఆమె చేసిన వాటిలో ఆమె వర్క్స్లో మీకు బాగా నచ్చింది అనుకోవచ్చు ఐ థింక్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినట్లీ ఈస్ ఫ్యామిలీ మ్యాన్ సార్ ఫ్యామిలీ మేనే ఫ్యామిలీ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్ కి వెళ్ళగలుగుతుంది గా ఈ ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాయి నాకు కూడా ఐ యూజ్ లైక్ వావ్ ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తారు కూడా ఎవరో అయ్యో అస్సలు రాజీ రాజీ ఏది రాజీ అయ్యో ఐ థింక్ ఫస్ట్ ఫస్ట్ బస్సులో ఒక మనిషి మిస్బిహేవ్ చేస్తాడు ఆ రాజీ క్యారెక్టర్ తో సైలెంట్ గా దిగి వెళ్ళిపోతుంది ఆ చిన్న చాల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ టైం వాడిని కొట్టేసి లాస్ట్ వాడిని చంపే ముందు ఇట్లా పట్టుకుంటుంది పట్టుకొని ఇట్లా తిప్పుతుంది ఇది ఎవరు రా ఇది నేను ఐ థింక్ ఆ క్షణంలో సమయంత అనేది మర్చిపోయి చూసి అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ నేను అసలు సమయంత అనేది మర్చిపోయి ఐ థింక్ ఐ థింక్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సో మీ లైఫ్లో అమ్మ తర్వాత మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారా నా వైఫ్ సార్ అంతేనా నో డౌట్ బోల్డ్ అయ్యో నేను ఫ్యాన్ ఫస్ట్ తర్వాత హస్బెండ్ మొదట ఆమెకి అభిమానే అభిమాన వాయిస్కే అస్సలు ఆ వాయిస్ కి అయితే ఎప్పటి నుంచో అంటే కలిసే ముందు నుంచి నేను ఫ్యాను నా వైఫ్ కి అండ్ జెన్యున్ గా చెప్పాలంటే క్రియేటివ్ పని చేసుకోవడానికి పక్కన పెడితే ఐఎమ్ ఫస్ట్ ఐ ఎంజాయ్ గుడ్ మ్యూజిక్ ఐ ఎంజాయ్ గుడ్ పోయిటరీ ఐ ఎంజాయ్ గుడ్ సినిమా ఐ ఎంజాయ్ గుడ్ బుక్ ఓకే అండ్ తను వచ్చిన తర్వాత అసలు చిన్మయీ సింగర్గా అయితే అసలు అడగక్కర్లేదు హర్ హర్ మాస్తరీ ఓవర్ హర్ వాయిస్ మ్యూజిక్ అనేది చాలా అరిథమెటిక్ సార్ మ్యూజిక్ ఈజ్ యాక్చువల్లీ ప్యూర్లీ క్యాలకులేషన్ బేస్డ్ శృతిలు కానీ ఏ స్కేల్కి వెళ్తున్నారు ఆ స్కేల్ నుంచి ఎక్కడ మళ్ళీ ఏ సంగతి తీసుకొస్తున్నారు ఇట్స్ వెరీ అరిథమెటిక్ హర్ కంట్రోల్ ఓవర్ హర్ వాయిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ అంటే మీరు సినిమా సాంగ్స్ అంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ఇంట్లో రియాజ్ చేసేటప్పుడు వింటుంటాను కదా అబ్బా అబ్బా అసలు ఇట్స్ మ్యాజిక్ సార్ ఐ ఐ లవ్ మ్యూజిక్ నేను చాలా వెళ్తుంటాను లైవ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఎనీ టైప్ ఆఫ్ మ్యూజిక్ కర్ణాటిక్ దగ్గర నుంచి మంచి తీన్మార్ సాంగ్ అన్నా కూడా ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తా సో ఇంట్లోనే తను రియాజ్ చేస్తుంటే అది వినడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అసలు ఇన్క్రెడిబుల్ వాయిస్ ఇన్ ఐ కెనాట్ మీరు సినిమా సాంగ్స్ వినుంటారు కానీ తను గజల్స్ పాడుతుంటే మీరు వినాలి ఇంట్లో మాక్సిమం తను రియాజ్ చేసేది గజల్స్ తోనే రియాజ్ చేస్తుంది తన ఫేవరెట్ టు సింగ్ తన ఫేవరెట్ జాండరా గజల్స్ అనమాట ఓకే సో గజల్స్ తో ప్రాక్టీస్ చేస్తుంది అసలు నేను నేను వెంటనే వెళ్ళి సైలెంట్ గా లైట్లు ఆఫ్ చేసేస్తాను నేను ఆ ఆ ఒక డార్క్ మాహోల్లో జస్ట్ ఒక్క ల్యాంప్ ఎక్కడైనా వెలిగించేసి కూర్చొని సైలెంట్ గా వింటుంటే ఆ మజా హండ్రెడ్ పర్సెంట్ అబౌట్ ఇట్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ లవర్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐ మ్యారీ సింగర్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్ఫార్చునేట్లీ ఇంట్లో తనకన్నా ఎక్కువ నేనే వాడుతుంటా చాలా దరిద్రంగా వాడుతా నేను బట్ నేనే వాడుతుంటా బట్ అది పక్కన పెడితే అండ్ అదర్ మ్యాసివ్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ హర్ ఈస్ దట్ కొందరు వస్తారు సార్ పాప్ కల్చర్ మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు ట్రెండ్ మారిపోద్ది లైక్ జస్ట్ ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఒక యాక్షన్ సినిమా స్క్రిప్ట్ చెప్తున్నారంటే ఇది ఈ ఎలవేషన్ బోయబడ్డగారు లాగా ఇస్తామండి అంటారు ఆయన ఒక బెంచ్ మార్క్ అయిపోయారు చెప్పేది కూడా అట్లా చెప్తారు లేకపోతే కొందరు వచ్చి లవ్ స్టోరీస్ చెప్పేటప్పుడు చెప్పి నాకు ఇది ఎలా తీస్తారు ఏంటని కొంచెం అర్థం కాలేదని వాళ్ళకి అనిపిస్తే సార్ ఇది టేకింగ్ గౌతమైన స్టైల్ టేకింగ్ ఉంటుంది సార్ అంటారు అంతకన్నా ఒక క్రియేటర్ కి బెటర్ కాంప్లిమెంట్ ఇవ్వలేము కదా సో నాకు తెలిసి చిన్మై హీరోయిన్స్ కి డబ్బింగ్ చేయడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తెలుగు తమిళ్ సినిమాలో హీరోయిన్స్ ఎలా మాట్లాడతారు అనేది మారిపోయింది సార్ ఇప్పుడు అంటే అంతకు ముందు ఒక ఒక స్పెసిఫిక్ వాయిస్ ప్యాటర్న్ ఉంది ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి పెద్ద హిట్ నాకు తెలిసి స్టార్ట్ చేసిన తర్వాత సమంత ఓన్ వాయిస్ కూడా జనం సమంత కదా సార్ ఇప్పుడు ప్రియాంక చోప్రా భూమిక చావ్లా రకుల్ భూమిక చావ్లా చెప్పింది కాజల్ అగర్వాల్ ఆల్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ సింగిల్ హీరోయిన్ ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ మ్రినాల్ అండ్ చిన్మయ్ ఆ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది అందరికి సీతారామం గానీ గాలి బాగా నచ్చినట్టు బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో చిన్మై డబ్బింగ్ చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పినా సరే అప్పట్లో హీరోయిన్ వాయిస్ అనేది ఇలా ఉండేది సార్ తమిళ్ కానీ తెలుగు గాని ఇలా ఒకలా ఉండేది అప్పుడు బాగా హిట్ అది అందరికి నచ్చిన ఒక ప్యాటర్న్ అది బట్ ఏ ప్యాటర్న్ అయినా సరే దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అది మారాల్సిందే నాకు తెలిసి చిన్మయి వచ్చాక ఆ ప్యాటర్నే మారింది ఇప్పుడు చాలామంది వాయిసెస్ వింటున్నాను వేరే వేరే వాయిసెస్ కూడా వింటున్నాను బట్ ఓవరాల్ ఒక హీరోయిన్ వాయిస్ అంటే ఇలా ఉండాలి అనేది అది చిన్నమయ్య వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసాక మారిపోయింది సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఎన్ ఆర్టిస్ట్ సో క్రెడిట్ అది ఎంత ఎక్కిందంటే జనాలకి ఇప్పుడు అన్ని హీరోయిన్స్ కి వాయిసెస్ యూస్ చేసేది అలాగే యూస్ యూజ్ అది ఒక బెంచ్ మార్క్ అలా లేకపోతే ఎందుకు తేడా కొడుతుంది సో ఐ థింక్ ఈ విషయం తను ఏమన్నా ఇలా చెప్పాలి ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమన్నా దాన్ని సాధన చేసిందా తను నా డైరెక్టర్స్ ఎలా అడతారో అలా చెప్పేస్తారు నాకు అసలు ఏం తెలియదు నువ్వు ఏదేదో చెప్తున్నావు అంటే నేను చెప్తే అరే నీకు అర్థం అవుతుందా నువ్వు వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక నీ హీరోయిన్ వాయిస్ ప్యాటర్నే మారిపోయిందంటే ఏమో నాకు అదంతా తెలియదు అని చెప్పి వెళ్ళిపోద్ది తనకి మా ఇద్దరికి ఏంటంటే కొంచెం కాంప్లిమెంట్స్ ఎవరైనా ఇస్తే చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాం తనకు కూడా అంతే ఏ ఏమో నాకు అదంతా తెలియదు అని చెప్పి వెళ్ళిపోద్ది సో షీ డజెంట్ నో షీఈస్ బ్లిస్ఫుల్లీ అన్అవేర్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పాప్ కల్చర్ ఇంపాక్ట్ షీస్ హ్యాడ్ ఆన్ తమిళ అండ్ తెలుగు సినిమా బికాస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోర్ సైలెంట్ థింగ్స్ కదా సార్ అంటే హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది టక్కున అందరు నోటీస్ చేసే ఒక విషయం కాదు బట్ మీరు చూసుకుంటే క్లియర్ గా ఒక షిఫ్ట్ వచ్చింది చిన్న డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ఇలా ఉండాలి అనేది ఒక షిఫ్ట్ అయ్యి మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవ్వాల్సింది అంటారు తప్పని పరిస్థితి కూడా కాదు నచ్చి హ్యాపీగా ఫాలో అయ్యారు అయ్యో ఇలాగే చేయాలని కాదు కానీ ఏ ఇది బాగుంది అని ఫాలో అయ్యారు అందరు సో ఐ థింక్ దట్ ఇస్ హర్ బిగ్గెస్ట్ క్రెడిట్ అండ్ దట్స్ లైక్ అలాంటిది ఏదైనా లైఫ్ లో నేను ఒక టెన్ పర్సెంట్ అచీవ్ చేస్తే చాలా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తను ఒక రోల్ మోడల్ లాగా ఐ థింక్ చిన్మై ఈస్ రోల్ మోడల్ ఫర్ వేరియస్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అంటే నాకు సింగర్ గా కానీ బయట ఎవరు కలిసినా సరే మీ వైఫ్ అంటే మాకు చాలా ఫస్ట్ అది చెప్తారు మీ వైఫ్ అంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు అండ్ ఎస్పెషల్లీ యంగర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మాకు చిన్మయ్ గారంటే మేము ఫాలో అవుతాం అండి ఆవిడ చెప్పేది అదంతా మాకు చాలా ఇష్టం అండి అని చాలా మంది చెప్తుంటారు సో రోల్ మోడల్ అన్ని రకాలుగా ఐ గెట్ వ్యక్తిగతంగా ఎస్పెషల్ జస్ట్ యా ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్ సార్ ఐ టు అ వెరీ కరేజియస్ పర్సన్ నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది ఇంత వెనకాల అరే ఏంటమ్మా కానీ తనకి ఏమో తను ఎక్కువ ఆలోచించదు షీ కీప్స్ ఇట్ వెరీ సింపుల్ ఏదైతే ఏదైనా ఒకటి తప్పని అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది నేను మళ్ళీ తర్వాత పిచ్చి కాదు నువ్వు రియాక్ట్ అయింది కూడా తప్పు కదా అంటే కూర్చొని ఆలోచిస్తుంది అవునా అంటది మళ్ళీ తను చేస్తే తను చేస్తుంది బట్ ఐ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్ ఐ ఐ డోంట్ హావ్ ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అర్ కరేజ్ సార్ అండ్ ప్లస్ నేను బై నేచర్ చాలా పీస్ లవింగ్ టైప్ నేను అరే గొడవలు ఎందుకు రా బాబు నాకు నా లైఫ్ సింపుల్ గా ఉండాలి క్లీన్ గా నీట్ గా ఉండాలి ఐ లైక్ హ్యాపీ ఎమోషన్స్ ఐ లైక్ పాజిటివ్ ఎమోషన్స్ సో మీ ఇంటి వాతావరణం కూడా అలాగే ఉంటుంది ఏమో తను కూడా ఇంట్లో అంతే చిన్న పిల్ల సార్ రాకముందు తను వచ్చాక కూడా ది రీజన్ ఐ మ్యారీడర్ ది రీజన్ వీ రియల్లీ కనెక్టెడ్ అండ్ ది రీజన్ వి ఫెల్ట్ వి విల్ బి హ్యాపీ టుగెదర్ ఇస్ బికాజ్ దెన్ ఇంటలో అయితే చిన్న పిల్లదాన అసలు కానీ అట్లా అంటే ఆర్టిస్ట్ గా మీరు ఫస్ట్ మోడల్ మీరు ఆర్టిస్ట్ కాక ముందు డైరెక్టర్ కావాలనుకున్నారు ఆర్టిస్ట్ అయ్యారు సర్ మోడల్ యాక్ మోడలింగ్ యాక్టింగ్ కంప్లీట్‌లీ బై యాక్సిడెంట్ సర్ నేను ప్లాన్ చేసి ట్రై చేసినది కాదు అంటే మీ లుక్స్ చూసి మోడల్ గా మీకు ఆఫర్ వచ్చింది నా లుక్స్ చూసి వచ్చాయి నాకు తెలియదు కానీ బాంబేలో స్టార్ట్ ఐంది ఆల్మోస్ట్ ఒక 7 8 యాడ్స్ టీస్ అ బాంబేలో నాకు ఫుల్ టైం జాబ్ండింది అక్కడ మీ ఫైనల్ చదువుకుంది మీరు చదువుకున్నది అహ్మదాబాద్ లో చదువుకున్నా మైకాలో చదువుకున్నా మైకా నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు బాంబేలో లో అయింది బాంబే లో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ అవును సార్ ఎంబీఏ చేశాను ఎంబీఏ చేశాను ఆ తర్వాత ఐ డి అదర్ వన్ ఇయర్ అల్ట్రా మైక్రో స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ మార్కెటింగ్ సో అది చేసి బాంబేకి వెళ్ళాను బాంబేకి వెళ్ళాక ఐ మీన్ నాకు నాకు ఫుల్ టైం కాపరేట్ జాబ్ ఉంటుంది సైడ్ బై సైడ్ ఏదో లంచ్ మీటింగ్ లో ఉంటే ఎవరో ఆడిషన్ చేస్తారని అడిగారు అప్పట్లో బేసిక్లీ ఈ యాడ్స్ లో మోడల్స్ అంటే ఇలాగే ఉండాలి అనేది ఒకటి ఉండింది దానికన్నా ముందు అప్పుడప్పుడే అంటే సిక్స్ ఫుట్ చూస్తేనే మోడల్ అని అనిపిస్తారు ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒకరిని పెడుతున్నామంటే వాళ్ళకే ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ఉండాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు నేను కూడా వేసుకోవాలనేది ఆ ప్యాటర్న్ లో ఉండేది కరెక్ట్ గా నేను బాంబే లో ఉన్న టైం కి అది మెల్లగా మారుతుంది ఇంకా రిలేటబుల్ ఫేసెస్ పెడదాం అనేది కరెక్ట్గా ఆ టైంలో చేంజ్ అవుతుంది సో నాకు కూడా నన్ను పిలుస్తున్నారు ఏంటి నాకు అర్థం కాదు ఇంతమంది రితిక్రోషన్లు ఉంటే బాంబేలో అనిపించేది బట్ అప్పుడు ఒక సెవెన్ ఎయిట్ యాడ్స్ చేసా ప్యూర్లీ బై యాక్సిడెంట్ అంతే అది చేసి నేను జాబ్ వదిలేసి నాకు ఇంకా ఇప్పుడు ట్రై చేయకపోతే ఎప్పుడు ట్రై చేయను నాకు ఒక ప్రమోషన్ డ్యూ సార్ నాకు జాబ్లో సో అది నాకు ఇప్పుడు శాలరీ పెరిగితే మళ్ళీ నేను ఏదో వెళ్ళి ఫస్ట్ కార్ తీసుకుంటా ఈఎంఐ లోచాలో పడిపోతా నేను ఆ తర్వాత జాబ్ వదలడానికి గట్స్ రాదు చెయ్యాలంటే ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి నాకు ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి నాకు ఫిల్మ్ మేకర్ కావాలి నాకు అనేది ఉండింది సో నేను జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసా అస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుద్దాం అని నా మైండ్ ఇన్స్పిరేషన్ ఎవరో డైరెక్షన్ లో కావాలంటే ఏ మంచి సినిమా తీసిన డైరెక్టర్ అయినా సరే ఇన్స్పిరేషన్ జస్ట్ ఫస్ట్ సినిమా అంటే నాకు ప్రేమ వచ్చింది ఒక ఐ మస్ట్ బిన్ ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ సార్ నాయగన్ చూసా సినిమా రిలీజ్ అయినప్పుడు కాదు కానీ తర్వాత టీవీలో ఫస్ట్ టైం చూసా కమల్ హాసన్ మణిరత్నం గారిది నాయగన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమానే ఫస్ట్ టైం ఓహో అంటే చిన్నపిల్ల అంటే చిన్నప్పుడు మనకి ఇది సినిమా ఇది ఎవరో తీసారు ఇదంతా ఉండదు కదా జస్ట్ సినిమా అంటే చూస్తుంటాం ఆ సినిమా చూసాక ఇది ఇంత కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది అయితే దీన్ని ఎవరు తీసారు ఎలా తీసుకుంటారు ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి ఈయన మాత్రం ఎందుకు ఇంత డిఫరెంట్ గా తీస్తున్నారు ఈ మనిషి ఏంటి ఇలా యాక్టింగ్ చేస్తున్నారు వేరే వాళ్ళు ఇట్లా యాక్టింగ్ చేయట్లేదే సో ఎక్కడో సినిమా అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా చూసి సార్ మెల్లగా దెన్ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా సో జాబ్ వదిలేసి మనం అసిటెంట్ డైరెక్టర్గా అయిపోదామని చెప్పి నేను చెన్నైకి వచ్చా నాకు అప్పుడు తెలియంది ఏంటంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ జాబే కదా ఎవరో ఒకరు ఇచ్చేస్తారనుకున్నా అసలు దొరకట్లేదు సార్ ఒక నేనేమనుకున్నానంటే నాన్న నన్ను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇవ్వట్లేదు ఆయనే అది నా బాధ్యత అది అని చెప్పి వద్దున నేను తీసుకుంటా అదంటే ఆయన వదలట్లేదు ఆయనే లోన్ తీసుకొని ఆయనే చదివించారు సో నేను నా కరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా లక్కు చాలా మందికి దొరకని లక్కు జీరోలో స్టార్ట్ చేశాను నెగిటివ్ లో కాదు చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాక ఫస్ట్ ఆ లోన్ రీపే చేయాలనే ఒక ప్రెషర్ తో స్టార్ట్ చేస్తారు కరీర్ నాకు ఆ ప్రెషర్ లేదు సో నేనేమనుకున్నానంటే నాన్న దగ్గర మళ్ళీ డబ్బులు కోసం వెళ్ళకూడదు ఆయన చదివించారు మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు కోసం వెళ్ళకూడదు మనం మంచిగా సేవ్ చేసుకుందాం అది నాకు యాడ్స్ హెల్ప్ అయినాయి యాడ్స్ లో వచ్చిన పాకెట్ మనీ వల్ల సేవింగ్స్ ఇంకా త్వరగా అయింది సో అప్పట్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సేవ్ చేసుకున్నా ఈ వన్ అండ్ హాఫ్ లాక్స్తో నేను వెళ్ళి ఇంట్లో ఉంటే నాకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను బ్రేక్ తీసుకోవచ్చు మళ్ళీ నాన్న దగ్గర డబ్బులు అడగకుండా అంటే ఫోన్ బిల్నో లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడనో అలాంటిది అలవాట్లు ఏం లేవు తాగే అలవాటు ఏం లేదు సో ఆ ఖర్చులు ఉండవు సో నాకు ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం సో ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం డబ్బులు అయిపోతే నోరు మూసుకొని మళ్ళీ వచ్చి జాబ్ జాయిన్ అయిపోదాం అని చెప్పి నా బాస్ కూడా చెప్పేసి వచ్చాను నేను దయచేసి తిరిగి వస్తే అదే లెవెల్లో స్టార్ట్ చేస్తా నాకు పర్లేదు కానీ నాకు జాబ్ మాత్రం మీరు ఇవ్వాలని చెప్తే ఆ నో ప్రాబ్లం వచ్చే తిరిగి వచ్చి నేనే తీసుకుంటానని చెప్పి పంపించారు అప్పుడు చెన్నైకి వస్తే అసలు నేను మెడ్రాస్ టాకీస్కి మణిరత్నం గారిని ఒకసారి కలవాలి అది నేను చాలా ఈజీ అనుకుని వచ్చాను నేను పిచ్చోడు తర్వాత గౌతమ్ మెని గారు ఆఫీసు అప్పట్లో డూ మూవీస్ మూవీస్లో చాలా సినిమాలు చేసేవాడు ప్రకాశ్ రాజ్ గారు ఆఫీసు ఎలాగైనా వీళ్ళు ఎవరినో ఒకరిని కలిస్తే జాబ్లో సెట్ అయిపోతాయి అదే అనుకుని వస్తే అప్పుడు అర్థమైంది ఓహో నాలాగా ఒక పదివేల మంది ఉన్నారు ఎవరికి అపాయింట్మెంట్ ఎంతమందిని కలుస్తారు వాళ్ళు కలవాలన్నా ప్రాక్టికల్గా కుదరదు ఏదైనా ఒక్క కాంటాక్ట్ ఇది వర్కౌట్ అవుతుంది అని అర్థమైంది నా దగ్గర ఒక్క కాంటాక్ట్ లేదు సినిమాలో ఎవ్వరూ తెలియదు అసలు ఎవరినో అడిగి ఎవరి త్రూనో వెళ్దామంటే ఎవరు తెలియదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నేను బాంబేలో చేసిన ఏదో ఒక యాడ్ చూసి ఆడిషన్ పిలిచారు సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఓకే ఎవరో పాపం అనుకోని రోజు వస్తున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాయని చెప్పి ఎవరో రికమెండ్ చేశారనుకున్నా కట్ చేస్తే వాళ్ళు సీన్ పేపర్ వచ్చి కెమెరా ఆన్ చేసి చాలా డైలాగ్స్ చెప్పన్నారు నాకు అప్పటికి అర్థం కాలా డైలాగ్స్ మొత్తం చెప్పేసా చెప్పేసి వెళ్తుంటే సార్ అస్టన్ డైరెక్టర్స్కి కూడా ఆడిషన్ తీసుకుంటారా ఎందుకు సార్ అంటే డైలాగ్ ఏమైనా ప్రామిటింగ్ చేయాలా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడనడరా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్